मुख्यमंत्री जगनमोहन रेड्डी राष्ट्र उद्योगुलकु इच्चिन सीपीएस रद्दु हामीनी निलबेट्टुकोवालंटू एमएलसी इल्ल वेंकटेश्वरराव आध्वर्यंलो उपाध्याय यूटीएफ संघालु पी गणवरम मूड रोड जंक्षन निरसन कार्यक्रम चेपट्टारु। उभय गोदावरी जिल्लाल ग्राड्युएट श्रीकाकुलम नुंडी विजयवाड वरकु जरुगुतुन्न बैक यात्र पी गणवरम मूड रोड जंक्षन वद्द विल्ल वेंकटेश्वरराव तन उद्यम गीतालतो प्रभुत्वंपै मंडिपड्डारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరుగర్జన మోటార్ సైకిల్ ర్యాలీ పేరుతో ఈ నెల 18వ తారీఖున శ్రీకాకుళం నుండి బయలుదేరిన ఈ యాత్ర ఈ నెల 24వ తేదీన విజయవాడ చేరుకుంటుందన్నారు। 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖబర్దార్ పాలకుల్లారా సిపిఎస్ రద్దు చేస్తారా గద్దె దిగుతారా అనే నినాదంతో విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందన్నారు। డోరేసి చెప్పినారే మైకేలోనే డోరేసి చెప్పినారే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దన్నాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అవగాహన లేదని టెక్నికల్ టీలనే అవగాహన లేదని టెక్నికల్ టీలనే ఏవేవో మాటలతో యగనామం పెడుతుండు ఏవేవో మాటలతో యగనామం పెడుతుండు అరే మాట ఏందిరో మడమ తిప్పుడేందిరా మాట ఏందిరో మడమ తిప్పుడేందిరా అరే కమిటీ ఏందిరో కాల యాపనేందిరా అరే కమిటీ ఏందిరో కాల యాపనేందిరా అరే కమిటీ ఏందిరా కాల యాపనేందిరా అరే కమిటీ ఏందిరా కాల యాపనేందిరా అరే మాట తప్పుతున్నాడు మడమ తిప్పుతున్నాడు మాట తప్పుతున్నాడు మడమ తిప్పుతున్నాడు మెలిక పెట్టుతున్నాడు అరే మెలిక పెట్టుతున్నాడు మెలిక పెట్టుతున్నాడు మాట మార్చుతున్నాడు మెలిక పెట్టుతున్నాడు జాగు చేస్తున్నాడు మెలిక పెట్టుతున్నాడు జాగు చేస్తున్నాడు అందుకే मुख्यमंत्री 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 పెన్షన్ కై పోరాడుతున్నా పెన్షన్ కై పోరాడుతున్నా పోరు బిడ్డలకు పోరు దండాలు పోరు బిడ్డలకు పోరు దండాలు డిఫైన్డ్ పెన్షన్ కై పోరాడుతున్నా డిఫైన్డ్ పెన్షన్ కై పోరాడుతున్నా పోరు బిడ్డలకు పోరు దండాలు పోరు బిడ్డలకు పోరు దండాలు సిపిఎస్ రద్దుకై పోరాడుతున్నా సిపిఎస్ రద్దుకై పోరాడుతున్నా పోరు పోరు బిడ్డలకు పోరు దండాలు పోరు బిడ్డలకు పోరు దండాలు పోరాటమే మార్గమని పోరాడుతున్నా పోరాటమే మార్గమని పోరాడుతున్నా పోరాటమే మార్గమని పోరాడుతున్నా పోరు జెండాకు పోరు వంద పోరు పోరు దండాలు పోరు జెండాకు పోరు దండాలు లాలు జెండాకు లాలు సలాములు లాలు జెండాకు లాలు సలాములు బీజేపీ గాని అలాగే కాంగ్రెస్ గాని 2004 నుంచి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పాత పెన్షన్ తీసేసేటువంటి మహా పాపాన్ని ప్రభుత్వాలన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాయి। ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం 2004 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ తీసేస్తే తర్వాత అధికారంకి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ కేంద్ర వాళ్ళ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటికి ఇచ్చినటువంటి ఆదేశం మేరకి నాడు జై సోనియమ్మ జై మన్మోహన్ సింగ్ అనేటువంటి రాజశేఖర్ రెడ్డి అధికారంకి వచ్చిన 4 నెలలు 1/9/2004 నుంచి పాత పెన్షన్ తీసేయడం జరిగింది। అంటే 20 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ కోసం మేమందరం పోరాడుతున్నాం। ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ కార్పొరేటరీ పెన్షన్ వాళ్ళ కాసులు తెచ్చేటువంటి పెన్షన్ ఉద్యోగులకి నష్టం తెచ్చే పెన్షన్ కనీస పెన్షన్ గ్యారంటీ లేనటువంటిది ఈ రకంగా జోదపు పెన్షన్ని
మా నెత్తి మీద ఉంది మాకు మా యొక్క ప్రాణాలకే నష్టం తెచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడితో కూడా పెద్ద పోరాటం చేశాం. ఆ పోరాటం ద్వారా కుటుంబ పెన్షన్ అలాగే గ్రాడ్యుయేటీని మేము సాధించుకోవడం జరిగింది. అయితే తర్వాత మరి టక్కర్ కమిషన్ వేసి సిపిఎస్ రద్దు విషయం పరిశీలిస్తామని చెప్పాడు. ఎన్నికలు వచ్చినాయి, అది అట్లా గడిచిపోయినటువంటి పరిస్థితిలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 2018లో కాగితం ఇచ్చిన ప్రతి చోట, మాట్లాడిన ప్రతి చోట ఉద్యోగులకి కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తాం, వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామనేటువంటి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను అమలు చేయమని చెప్పే ఈ పోరుగర్జన జరుగుతుంది. మూడేళ్లు మరి టైం ఇచ్చినా కానీ ఈ సిపిఎస్ రద్దు విషయం ఆయన మాట్లాడలేదు, మౌనం దాలుస్తున్నాడు. ఈ ప్రభుత్వ పెద్దలు ఎవడూ సమాధానం చెప్పట్లేదు. మేము పోరాటం చేసినప్పుడల్లా కమిటీలు అంటున్నారు, లేకుంటే కమిటీ మీద కమిటీలు వేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ తేల్చినటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ ఇష్యూ కోసం సమావేశం అన్నారు. ఈ రకంగా మాయ మాటలతోటి, దగాకోరు మాటలతోటి మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. నువ్వు ఎందుకు హామీ ఇచ్చావు, అమలు చేయడానికి ఇచ్చావా, నువ్వు ఓట్లు దండుకోవడానికి ఇచ్చావా సమాధానం చెప్పాలి. ఆ మాటకు వస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు సంబంధించి 11వ పిఆర్సీ పంగనామాలు పిఆర్సీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ఊసిలేదు, పోస్టులు భర్తీ లేదు, ఉద్యోగులు ఉన్నటువంటి ఏ విషయం కూడా మరి పరిష్కారం చేయకుండా ఈ రకంగా 3 ఏళ్ళు కాలం గడిపినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నువ్వు మాట తప్పుతున్నావా, మడని తిప్పుతున్నావా, సిపిఎస్ రద్దు చేస్తావా, ఈ దాగుడు మొదల సంగతి ఏంటి తేల్చాలని చెప్పే ఈ పోరుగర్జన బైక్ ర్యాలీ నడుస్తున్నటువంటి పరిస్థితుంది. నువ్వు రాజకీయ నిర్ణయంగా 4 రోజుల్లో రద్దు చేస్తున్న తర్వాత నీ కమిటీలతో పనేటని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల ఈవేళ రద్దు చేసినటువంటి ప్రభుత్వాలు కూడా రాజకీయ నిర్ణయంగానే రద్దు విస్తృతమయ్యే తప్ప కమిటీలు వేసి అలా చేద్దామా ఇలా చేద్దామా ఏదో. బి గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ పోరుగర్జన మోటార్ సైకిల్ ర్యాలీ పేరు చెప్పి శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాల 4 ప్రాంతాల నుంచి 4 వైపుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఖబర్దార్ పాలకుల్లారా, సిపిఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనే నినాదంతో ఈ పోరుగర్జన 18వ తారీఖున ప్రారంభమైంది. ఇది 5వ రోజు. ఈ యొక్క పోరుగర్జన 25వ తారీఖుకి విజయవాడ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మోటార్ సైకిల్తో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కలిపి ఈ యొక్క నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినాయి. ఆయా పాలిత రాష్ట్రాలలో కూడా ఈ పెన్షన్ని తీసుకొచ్చినాయి. దీని మీద 2003 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాలు 2018లో పిక్ స్టేజ్కి వెళ్ళి 2018లోనే జూలై నెలలో ఇచ్చాపురంలో ఒక జీప్ జాతర నిర్వహించాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టైంలో మనం సిపిఎస్ రద్దు చేస్తావా, గద్దె దిగుతావా అనే నినాదంతో వెళ్తే చంద్రబాబు నాయుడు గద్దె దిగాడు తప్ప సిపిఎస్ రద్దు వైపు చూడలేదు. కాబట్టి అదే సందర్భంలో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేయమని అడగలేదు, పిఆర్సీఎం అని అడగలేదు, డిఎల్ఎం అని అడగలేదు. ఆయనే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తూ పాపం ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ఏ విధంగా బ్రతుకుతారు. కాబట్టి దేవుడు దయదలిచి మా ప్రభుత్వం వస్తే కనుక, నా ప్రభుత్వం వస్తే 4 రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తానన్నారు. అదే సందర్భంలో నా వాగ్దానం, నా మేనిఫెస్టో ఒక బైబిల్ అని చెప్పారు, ఒక ఖురాన్ అని చెప్పారు, ఒక భగవద్గీత అని చెప్పారు. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ భగవద్గీత ఏమైంది, ఖురాన్ ఏమైంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఆయన పాదయాత్ర చేస్తూ మరొక మాట కూడా చెప్పారు, ఒక రాజకీయ నాయకుడు హామీ ఇచ్చి అధికారానికి ఎక్కిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన చెప్పాడు. ఒకవేళ హామీ అమలు చేయకపోతే కాలర్ పెట్టి అడిగే రోజులు రావాలని చెప్పి కూడా ఆయనే చెప్పారు. కాబట్టి మేము ఈ పోరాటాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ 3 సంవత్సరాల్లో సమస్య పరిష్కారం వైపు ముఖ్యమంత్రి చొరవ చూపకుండా ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి లేదా బొగ్గన రాజేందర్ రెడ్డి లేదా బొగ్జల సత్యనారాయణ వచ్చి బయటకు వచ్చి ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేయడానికి టెక్నికల్ అబ్జెక్షన్స్ ఆయన ఒక ఆయన అని చెప్తాడు, ఆయనకి తెలియక ఫ్లోలో ఈ యొక్క హామీని ఇచ్చేశాడని ఒక ఆయన చెప్తాడు, ఆయన చిన్నాడు ఆయనకు అంత అనుభవం లేదని మరొకసారి చెప్తాడు. అయితే మేము చెప్పేది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి, బొగ్గన రాజేందర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ కాదు, నడి రోడ్డు మీద నీ రాజకీయ ప్రయోజనం కోసం మైకులు పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టు స్పష్టంగా 110 సార్లు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డే మరలా అదే రోడ్డు మీదకి వచ్చి అదే మైక్స్ పెట్టి అదే వెర్షన్తో అదే స్పష్టంగా సిపిఎస్ రద్దు కోసం ఉన్నటువంటి టెక్నికల్ అబ్జెక్షన్స్ ఏంటో చెప్పాలా, దానికి ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయ ఫెడరేషన్